లాస్ట్ 15 రోజులు పెట్టి ఇదే సినిమా మీద నా మనసుని ఆవిష్కరించుకుంటూ చెప్పుకుంటూ తెలియపరుచుకుంటూ వస్తూనే వచ్చారు కాబట్టి అందరికీ ఇది తేట తెలివేశారు. ఇక్కడ నేను చెప్పాల్సింది ప్రత్యేకించి సైరా గురించి కాదు, కానీ ఎక్కడ ఏది జరిగినా, ఎక్కడ ఏ విజయం జరిగినా ఎవరు సంతోషంగా ఉన్నా సరే ఆ సంతోషం నాది అంటూ దాన్ని 10 మందితో పంచుకునే సుబ్బరామరెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఆయన నిజంగా కళాబంధు అని ఎప్పుడు ఎవరు పెట్టారో తెలియదు, కానీ ఆయన మనసు నిజంగా అద్భుతం అది. అండ్ సైరా ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన నాతోటి ఆనందం పంచుకున్నారు. సినిమా సైరా తీస్తున్నాను అన్నప్పటి నుంచి కూడాను మేము అడపదడపు ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. ఆయన చెప్పారు ఈ సినిమా ఎందుకో పెద్ద హిట్ అవుతుంది నాకు అనిపిస్తుంది, బాగా తీస్తున్నారు కదా సురేందర్ రెడ్డి, ఎలా తీస్తున్నాడు ఎలా చేస్తారు, పరిచయంలో బాగా ఇచ్చారు కదా కదా అంటూ దీని గురించి ఎంక్వైర్ చేస్తూనే ఉన్నారు. లేదు బాగా వస్తుందంటే మీరు నమ్మకం పెట్టుకోండి, నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ అసలు దేనికి నెరవద్దు, దేనికి అసలు వెనకంచ వేయొద్దు, ఇది కొడుతుందని ఒకసారి తమాషాగానా నేను ఏంటంటే దీని వెనకాల రెడ్డి అనే పేరు ఉందని మీరు ఏమైనా దీని మీద ప్రత్యేకించి ఏమైనా చూపిస్తున్నారంటే ఆయన ఏదో ఉండదులే ఆయన చెప్పునే కదలే ఉంటాయి, కానీ ఏదో అంటే రెడ్డి అని పేరు పెట్టే అది మిస్ఫేర్ అవ్వడం ఆయనకి ఇష్టం లేదనమాట. అది బహుశా అది మనసులో ఉందో నా మీద ప్రేమో తెలియదు, కానీ ఐఎమ్ జస్ట్ కిడింగ్. అండ్ ఆయన దాని గురించి ఎప్పుడు ఎంక్వైరీ చేస్తుండేవారు. సినిమా హిట్ అయితే ఆయన నిర్మాతగా ఈ సినిమా పెద్ద హిట్ అయిందనంత ఆనందం వెలుపుచ్చి మాతో పాలు పంచుకోవటం, మమ్మల్ని అందరినీ అభినందించడం, ఇలా ఈ రోజున మీ అందరి సమక్షంలో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నా శ్రేయోభిలాషులే, మా ఇద్దరికి కావలసిన మనుషులే, మీ అందరి సమక్షంలో ఆయన ఈ ఆనందం ఈ అభినందన సభ చేయటం దీనికి కారణమైనటువంటి సైరాకి సక్సెస్ కారణమైన ప్రతి ఒక్కరిని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిని పిలిచి ఈ రోజున ఆయన అభినందించడం చూస్తుంటే ఆయన కళా హృదయానికి చేతురెత్తి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సో మచ్, సో మచ్. ఒక మాట అన్నాను, ఇది రావాలా కావాలా అవసరం ఉందండి అన్నాను నేను. ఎందుకంటే సైరా గురించి చెప్పి 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 అందరూ చెప్పిన విని ఒక రకంగా అలసరికి గురయ్యా నేను, ఆనందపు అలసర అనుకోవచ్చు ఒకవేళ. అయితే కావాలంటే హట్ అసలు ఏంటి నాకు ఆనందం ఇవ్వను అంటూ ఆయన ఒక రకంగా చనువు కొద్దీ ఆయన అసలు డిమాండ్ చేసేసరికి బాబు డిస్కషన్ ఎందుకు నేను వస్తున్నానండి ఖచ్చితంగా అని చెప్పేసి నేను రావడం జరిగింది. వచ్చినందుకు అంతకంత ఆ ప్రేమ అభిమానాన్ని చవి చూసి గుండెలు నిండిపోయింది, కడుపు చాలా నిండి ఉంది, ఆ రకంగా చాలా సంతోషం. అలాగే సురేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాలి. సురేందర్ రెడ్డి గారు నిజంగా ఈ సినిమాలో పరుచూరి బ్రదర్స్ మాకు కథ ఇచ్చిన, మేమందరం మా వంతు బాధ్యత నిర్వర్తించినా సరే టోటల్ సైరా తానే అయ్యి ముందుకు నడిపించి ఈ రకమైన విజయానికి పాపం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పోయిందో ఎంత టెన్షన్ పడ్డాడో తెలియదు, కానీ సురేందర్ రెడ్డికి మాత్రం ఎన్నిసార్లు చెప్పినా సరే ఇదే మాట పదే పదే, అండ్ ఇది న్యాయం చేసేట్టు కాదు. కాబట్టి నిజంగా మనస్ఫూర్తిగా చిన్నవాడు తను చాలా కష్టపడి అద్భుతంగా ఇది ఒక చిత్రరాజ్యంలాగా చూసి చేసి నా కెరీర్లోనే ద బెస్ట్ ఫిల్మ్ చేశాడు, ఆ రకంగా ప్రత్యేకించి నా అభినందనలు. అలాగే బుర్రా సాయిమాధవ్ గారు అయితేనేమి నా తోటి నటినట్లయితేనేమి, అండ్ చిన్నవాడు ప్రతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. బ్రహ్మాజీ కూడా వచ్చాడు, వాళ్ళు చాలా మాతోటి పాలు పంచుకున్నాడు. అండ్ ప్రొడ్యూసర్ చెప్పాను సార్, నా ప్రొడ్యూసర్లో నంబర్1 ప్రొడ్యూసర్ రామ్ చరణ్, ఎంత మిగిలిందని కాదు నా కోరిక తీర్చడంతో పాటు నా కళ నెరవేర్చడంతో పాటు ఒక గౌరవప్రదమైన సినిమా అని నువ్వు నమ్మావు అది బయటికి రావాలి, తెలుగు ప్రజలకు అది ప్రైడ్ కావాలి, అలాంటి గొప్ప అన్సంగ్ హీరో గురించి 50 మంది భారతీయులకి తెలియాలి అంటూ నువ్వు చేసే ప్రయత్నం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. అలాంటిది చరణ్ నాతో నిర్మించినందుకు ఈ సినిమా వాడికి థ్యాంక్స్. మరొకసారి రెడ్డి గారు మీకు థ్యాంక్స్ చెప్తాను. అలాగే తమన్నా గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమాలో మాకంటే చరణ్ కంటే డైరెక్టర్ కంటే ఎవరికంటే కూడాను తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో తన పాత్ర నిడివిని పక్కన పెడితే క్యారెక్టర్ పవర్ దాని ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ నన్ను పక్కన పెడితే కనుక నెక్స్ట్ అంత పేరు వచ్చిన క్యారెక్టర్ తమన్నా. ప్రతి ఒక్కరికి మిల్క్ బ్యూటీ, గ్లామర్ క్వీన్, గ్లామర్ డాల్, బ్యూటీ డాల్ ఇలా అంటారు, కానీ ఈ సినిమాలో ఒక ఇంపాక్ట్ మరచిపోలేని ఒక అద్భుతంగా తను నటించి శభాష్ అనిపించింది. ఈ యాంగిల్ కూడా తమన్నా ఉంటుందా అనిపించింది.
అండ్ ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రత్యేకించి నేను చెప్పాలి, ఆర్టిస్టుగా నేను రాను, నేను చేయలేనండి, నా వరకు నా బాధ్యత అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని చెప్తే కనుక ఎవరు తనకి ట్రబుల్ ఇవ్వరు. లైక్ అదర్ హీరోయిన్ పార్ట్ పార్టిసిపేషన్ లేకపోతే మేమేం అనలేదు, ఓకే. కానీ తను అలాగే తను ఓన్ చేసేసుకుంది సైరాని. సైరా ప్రమోషన్లు ఎక్కడ జరిగినా ఏం జరిగినా సరే తను ముందుండి ఏ ప్రాంతానికి రమ్మన్నా, ఏ స్టేట్కి రమ్మన్నా, ఏ లాంగ్వేజ్ ప్రస్తుతం మీట్ అవ్వాలన్నా సరే తను ముందుకు వచ్చేందుకు నిజంగా మనస్ఫూర్తిగా నీ శ్రద్ధకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన ప్రొఫెషనలిజం, తన డెడికేషన్, తన అది అంతా ఇంత కాదండి, ప్రతి ఒక్కరికి నేటి తరం హీరోయిన్కి తమన్నా ఒక ఆదర్శం, తమన్నా ఒక అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.